మనోహర్, సారంగుడు దొంగలుగా పట్టుబడతారు. నాయకుని ఆజ్ఞ మేరకు ముందుగా మనోహర్ మెడకు ఉరితాడు బిగిస్తారు. ఇంతలో ఓ వ్యక్తి గుర్రం మీద వచ్చి మనోహర్ ని రక్షించి తీసుకువెళతాడు. కసితో ఆటవికులు సారంగుని చిత్రవధ చేసి చంపుతారు. మనోహర్కు స్పృహరాగా జగ్గడు, మనోహర్ తమ కథలు చెప్పుకుంటారు. మాణిక్యవర్మ భైరవద్వీపం పోతుంటగా అతనికి దారి మధ్యలో దాహం వేసి ఓ గుడిసెలో ప్రవేశిస్తాడు. అక్కడో వృద్ధుడు రెండు చెప్పులను మంత్రించి తన శిష్యునికిచ్చి వాటిని వేసుకుంటే తాను తలచిన చోటుకు వెళ్లవచ్చని చెబుతాడు. ఇది జరిగిన కథ. కుటీరంలోని గురుశిష్యుల మాటలన్నింటినీ వింటున్న మాణిక్యవర్మ మెదడు చకచకా పనిచేస్తుంది. మరుక్షణంలో అతను ఓ నిర్ణయానికి వచ్చి వేగంగా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి తన గుర్రంపై ఎక్కుతాడు. ఇక నేను ఇక్కడే ఉండి ఆ శిష్యుడు ఇక్కడికి రాగానే అతని వద్ద ఉన్న అద్భుతమైన చెప్పులు తీసుకుని నేను వీలైనంత త్వరగా ఆ భైరవద్వీపం చేరుకోవాలి అని అక్కడే కాపుకాసి ఉంటాడు మాణిక్యవర్మ. ఇక కొంచెం సేపట్లో ఆ కుటీరం నుండి ఆ శిష్యుడు తన చేతిలో పాదరక్షలతో బయటకొచ్చి నడవసాగాడు. దాంతో వర్మ అతన్ని వెనుకగా గుర్రంపై వస్తూ ఉన్నట్టుండి అతని మీద పడి చేతిలో ఉన్న పాదరక్షల్ని లాక్కుని పారిపోతాడు. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి ఆ శిష్యుడు, అయ్యో అయ్యో దొంగ దొంగ, నా చెప్పులు ఎత్తుకుపోతున్నాడు, ఎవరైనా ఉంటే అతన్ని పట్టుకోండి అని అరుస్తాడు. కానీ లాభం లేకపోతుంది. అప్పటికే మాణిక్యవర్మ తన గుర్రంపై వేగంగా అక్కడ్నుండి పారిపోతాడు. దాంతో ఇక చేసేదేమీ లేక చివరికి ఆ శిష్యుడు ఏడుస్తూ కుటీరం వైపు వెళతాడు. ఇక మరోవైపు మాణిక్యవర్మ చాలా దూరం పోయాక అక్కడ ఆగి క్రిందకు దిగి ఇలా అనుకుంటాడు. మొత్తానికి ఈ చెప్పులు నేను సాధించాను. ఇప్పుడు నా కాళ్లకున్న చెప్పులు తీసేసి ఈ అద్భుతమైన చెప్పులు ధరించి ఆ వెంటనే ఇక్కడి నుంచి భైరవద్వీపం చేరుకుంటాను అని తన కాలికున్న పాత చెప్పులను పారవేసి ఆ కొత్త వాటిని వేసుకుని మనసులో ఇలా అనుకుంటాడు మాణిక్యవర్మ. మీ అద్భుతమైన శక్తి ద్వారా నేను వెంటనే ఆ భైరవద్వీపానికి వెళ్ళాలి అని అనగానే మరుక్షణం అది గాల్లోకి లేచి క్షణాల్లో అక్కడ్నుండి మాయమైపోతాడు మాణిక్యవర్మ. ఇక మరోవైపు మనోహరుడు, జగ్గడు గుర్రంపై కనిపించిన దారిగుండా ఎక్కడా ఆగకుండా చాలా దూరం ప్రయాణం చేసి చివరికి ఒక పెద్ద గ్రామం చేరుకుంటారు. ఇక ఇప్పటికే మనం చాలా దూరం వచ్చేసాం. ఇక ఈ రాత్రికి మనం ఈ గ్రామంలోనే విశ్రాంతి తీసుకుందాం. తర్వాత ఎలా వెళ్లాలో ఆలోచిద్దాం. సరే, నేను అదే అనుకుంటున్నాను. పద, గ్రామంలోకి వెళ్దాం అని వాళ్ళిద్దరూ గుర్రం దిగి నడుస్తూ ఆ గ్రామంలోకి వెళతారు. ఇక వారికి ఎదురుగా వచ్చేవారంతా వీరిని వింతగా చూస్తూ ముందుకు పోతూ ఉంటారు. వాళ్లల్లో చాలామంది వస్తాదులుగానే కనిపిస్తారు. ఏంటి, ఈ గ్రామంలో అందరూ వస్తాదులానే ఉన్నారు? పైగా అందరూ మనల్ని విచిత్రంగా చూస్తున్నారు. అవును, ఇక్కడేదో వస్తాదుల కుస్తీ పోటీ జరుగుతున్నట్టుంది. అందరూ దానికే వెళుతున్నట్టున్నారు. కానీ వీళ్ళను చూస్తుంటే నాకు ఆ వస్తాదు వీరయ్య గుర్తొస్తున్నాడు. ఉండు, అసలు ఇది ఏ ఊరో కనుక్కుందాం అని వాళ్లకెదురుగా ఉన్న ఒక వస్తాదుని ఆపి మనోహరుడు ఇలా అడుగుతాడు. అయ్యా, ఇది ఏ ఊరు? మేం చాలా దూరం నుండొస్తున్నాం అని అడగడంతో వస్తాదు వాళ్ళని ఏకాదిగా చూసి, ఏమిటి ఈ ఊరు పేరు తెలియకుండానే ఇక్కడికి వచ్చారా? ఇది మత్స్యగంధిపురం అని జవాబిచ్చి వెళ్ళిపోతాడు ఆ వస్తాదు. అది విన్న వెంటనే మనోహరుడికి తన అనుమానం బలపడుతుంది. జగా, ఆ వస్తాదు వీరయ్య అక్కడ్నుంచి తప్పించుకుని ఖచ్చితంగా ఇక్కడికే వచ్చి ఉంటాడని నా నమ్మకం. మనం వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు మనం కూడా ఇక్కడికే వచ్చాం. అయితే మరీ మంచిది, ఇక్కడ కొన్ని రోజులుండి వీరయ్యను వెతుకుపట్టుకుని నీ వజ్రంతో సహా తిరిగిపోదాం. అంతవరకు మన మకాం ఇక్కడే అంటూ ముందుకు నడుస్తారిద్దరు. అలా కొంత దూరం పోయేసరికి వారికి ఒకచోట ప్రకటన కనపడుతుంది. ఇద్దరూ దాన్ని చదువుతారు. అందులో ఎవరో ఇద్దరు వస్తాదులకు పోటీ జరుగుతున్నట్లుగా ఉంటుంది. జగ్గా, మనం అనుకున్నట్టే కుస్తీ పోటీ జరుగుతోంది. మనం తప్పకుండా ఈ పోటీకి వెళదాం. అక్కడ మనకు వీరయ్య తప్పకుండా కనిపిస్తాడు. నేను అదే అనుకుంటున్నాను. ఈ రాత్రికే ఆ పోటీ జరుగుతుంది. మనం తప్పకుండా వెళ్ళి చూడాలి. అంతవరకు ఎక్కడైనా కొంతసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి రాత్రికి తప్పకుండా పోటీకి వెళదాం అంటాడు జగ్గడు. అలా రాత్రవుతుంది. మనోహర్, జగ్గడు ఆ కుస్తీ పోటీ జరుగుతున్న మైదానానికి వెళతారు. ముందు వరుసలో కూర్చుని చుట్టూ చూస్తారు. వారి కంటికి వీరయ్య కనపడడు. అయితే కొంతసేపటికి ఆ పోటీ ప్రారంభమవుతుంది. ఒక వస్తాదు ఇంకో వస్తాదును బాగా కొట్టి కింద పడేసి ఎగరేస్తాడు. ఈ పోటీలో నన్ను జయించేవాళ్ళెవరూ లేరు అని పెద్దగా అరుస్తాడు ఆ వస్తాదు. అంతలోనే అక్కడ కూర్చున్న వారిలోంచి ఒకతను పైకి లేచి అతన్ని చూసి,
ఒరేయ్, ఎవర్రా నువ్వు? నన్ను జయించగల వీరుడివా? అలా కింద కూర్చుని సవాలు చేయటం కాదు, దమ్ముంటే ముందు పైకి వచ్చి నా ముందు నిలబడు అని గట్టిగా అరుస్తాడు. దాంతో అందరి చూపు ఆ క్రింది వరుసలో కూర్చున్న ఆ వ్యక్తిపై మళ్ళుతుంది. నేను నీ జయజయనురా, నాతో పోటీ అంటే ఇక నీ చావు మూడినట్లే, ఉండు, ఇప్పుడే వస్తున్నాను అంటూ అతడు ఆ పోటీకి ముందుకు వస్తాడు. ఇక అతన్ని చూసి మనోహర్ ఒక్కసారిగా అదిరిపోతాడు. అంతలోనే తేరుకుని, అదిగో అతనే వీరయ్య, మనం వెతుకుతున్న వీరయ్య అతనే అని జగ్గడికి చెప్తాడు. అది విన్న జగ్గడు, అంటే మీ నాన్న దగ్గర వజ్రం దొంగిలించి ఆయన చంపిన వీరయ్య ఇతనేనా అని అంటాడు జగ్గడు. ఇంతలో పోటీలోకి పోతున్న వీరయ్య ఆ మాటలు విని వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ మనోహర్ నిల్చుండటం వీరయ్య కంటపడుతుంది. దాంతో అతను ఆశ్చర్యంతో తన మనసులో ఇలా అనుకుంటాడు. అరే, వీడు ఆ రత్నసింహుడి కొడుకులా ఉన్నాడు, నన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చేశాడనమాట. సరే అయితే, వీడి సంగతి తర్వాత చూస్తాను, ముందు ఆ వస్తాదు సంగతి తేల్చొస్తాను అని అనుకుంటూ క్షణాల మీద ముందుకు వచ్చి ఆ పెద్ద వస్తాదు మీదకు దూకి ఒక్క దెబ్బతో అతన్ని కింద పడేస్తాడు. ఆ దెబ్బతో ఆ పెద్ద వస్తాదు ఇంకా పైకి లేవలేక అలాగే కింద పడి తన ఓటమిని ఒప్పుకుంటాడు. నేను ఇంత పెద్ద వస్తాదును జయించాను, కానీ నన్ను మించిన వస్తాదు మీలో ఉండొచ్చు. అతనెవరో ఇక్కడికి రావచ్చు, నాతో పోటీ పడి నన్ను ఓడించొచ్చు అని గట్టిగా అరుస్తాడు. ఆ మాటలకు ఎవ్వరూ ముందుకురారు. అందరూ వెనుకా ముందు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు మనోహరుడు జగ్గడితో ఇలా అంటాడు. జగ్గ, అతను నన్ను చూసేశాడు, అందుకే అతను కావాలని నన్ను రెచ్చగొట్టి పిలుస్తున్నాడు. కానీ నాకిందులో ఏదో మోసం ఉందనిపిస్తోంది. ఇక ఒక వస్తాదును ఓడించగల సమర్థత మరో వస్తాదుకే ఉంటుంది. ఇక అతన్ని నువ్వు మాత్రమే ఓడించగలవు, అందుకే నువ్వెళ్ళు అని జగ్గడితో మనోహరుడు చెబుతూ ఉండగా అతన్ని ఎలాగైనా అక్కడికి పిలవాలని వీరయ్య మళ్లీ ఇలా అరుస్తాడు. ముందు వరుసలో అంతమంది కూర్చున్నారు, మీలో ఒక్కరిలో కూడా నాతో పోటీ చేసే ధైర్యం లేదా? సిగ్గుచేటు, మీరంతా గాతులు వేసుకున్నారా ఏమిటి అని చాలా వెటకారంగా మాట్లాడతాడు వీరయ్య. ఇక ఆ మాటలు విన్న అక్కడున్న వారందరికీ అవమానమనిపించినా వీరయ్యతో తలపడే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోతారు. దాంతో మనోహర్ మెల్లిగా తన మిత్రుడితో, జగ్గా, ఇదే సరైన సమయం, ఇక నువ్వు వెళ్ళి వాడి మతం అనచు అని అనగానే జగ్గడు పైకి లేచి ముందుకు వెళుతూ ఇలా అంటాడు. వస్తాదు వీరయ్య, నీతో కుస్తీ పట్టడానికి నేను తయారుగా ఉన్నాను, కాని ఒక షరతు, నిన్ను జయించాక నువ్వు ఆ రత్నసింహుని దగ్గర నుండి తీసుకొచ్చిన ఆ వజ్రాన్ని నాకు ఇవ్వాలి అని అంటాడు జగ్గడు. అయితే ఆ మాటలకు వీరయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి, వజ్రమా? ఏం వజ్రం? నా వద్ద అలాంటిదేం లేదే. నీకు నాతో కుస్తీ పట్టడానికి భయంగా ఉంటే అక్కడే కూర్చో, అంతేగాని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. దాంతో జగ్గడు మరింత ముందుకు వెళుతూ, అలాగా, అయితే నీ పంచెప్తాను చూడు అంటూ జగ్గడు అక్కడ్నుండి ఒక్క ఎగురు ఎగిరి వీరయ్యను ఒక్క తన్ను తంతాడు. దాంతో అతను అలాగే వెనక్కి పడిపోతాడు. తర్వాత జగ్గడు ఎగిరి అతని రొమ్ముపై కూర్చుని ఎడాపెడా చేతులతో కొడుతూ ఉంటాడు. మదసింహంలా ఇద్దరూ కొట్టుకుంటారు. జగ్గడు అడవి మనిషి, పిచ్చి కోపంతో వీరయ్యను బాదుతూ ఉంటాడు. ఆ దెబ్బలకు వీరయ్య తాళలేకపోతాడు. అతడి నోటినుంచి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. చివరికి రెండు చేతులు జోడించి, బాబూ, నన్ను వదిలే, నీతో పోరాడే శక్తి ఇక నాకు లేదు అని బాధగా అరుస్తాడు వీరయ్య. దాంతో మనోహరుడు అక్కడికి వచ్చి జగ్గడితో వీరయ్యను వదిలేయమంటాడు. అప్పుడు జగ్గడు అతని వదిలేస్తాడు. మనోహర్ వీరయ్య పక్కకొచ్చి, చూడు వీరయ్య, ఆ వజ్రాన్ని నియంత్రణ నువ్వు నాకిచ్చావంటే సరే, లేదా నీ ప్రాణం తీసి మరి ఆ వజ్రాన్ని నేను సాధిస్తాను అంటాడు మనోహరుడు చాలా ఆవేశంగా. దాంతో వీరయ్య భయపడిపోయి, వద్దు బాబు వద్దు, మీరు మా ఇంటికి రండి, మీ వజ్రాన్ని మీకిచ్చేస్తాను, నన్ను మాత్రం వదిలేయండి అంటూ ప్రాధాయపడి మెల్లగా పైకి లేస్తాడు. దాంతో ఇద్దరూ వీరయ్య వెంట అతని ఇంటికి వెళతారు. ఇక వీరయ్య ఇంట్లోకి వెళుతూ, ఇక మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్లి ఆ వజ్రాన్ని తీసుకొస్తాను అని ఆ ఇద్దర్నీ అక్కడే ఉండమని తాను మాత్రం లోపలికి వెళతాడు. అలా కొంతసేపటికి ఆ ఇంట్లో నుండి బిలిబిలమంటూ కొంతమంది వస్తాదులు బయటికి వచ్చి వాళ్ళిద్దర్నీ చుట్టుముడతారు. ఇక వాళ్ల వెనుక వచ్చిన వీరయ్య, ఏమిటి, అక్కడ నన్ను ఒక్కడిని చేసి నన్నే బెదిరిస్తారా? ఇప్పుడు చూడండి ఎలా ఉంది నా బలం,
అందుకే నేను నాటకమాడే మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాను. ఏంటి, మీకు వజ్రం కావాలా? ఉండండి, మీ పని చెబుతాను అంటూ పక్కకు తిరిగి వారిని చుట్టుముట్టిన వస్తాతులతో ఇలా అంటాడు. ఒరే, ఈ ఇద్దరిని ఆ గదిలో బంధించండి, మళ్లీ వచ్చి వీళ్ల పని పడతాను అంటూ వెనక్కి వెళతాడు. ఇక మరుక్షణం ఆ వస్తాదులు వీళ్ళిద్దరిని పక్కగదిలోకి తీసుకువెళ్లి బంధిస్తారు. కొంతసేపటికి వస్తాదు వీరయ్య ఓ నల్లటి వ్యక్తితో వచ్చి, సంజీవి, నా శత్రువులు ఇద్దరు ఆ గదిలో ఉన్నారు. వారిని కష్టపెట్టకుండా, ఎవరికీ అనుమానం రాకుండా వాళ్లను చంపి వాళ్ల అడ్డు తొలగించాలి. నీ సలహా ఏమిటి అని అడగ్గానే ఆ నల్లటి వ్యక్తి తన కోరమిసాలు మెలేస్తూ, ఇలాంటి సలహాలివ్వటానికే నేనున్నాను. వారిని సులభంగా చంపడానికి ఒక పథకం చెబుతాను విను అంటూ అతను ఏదో కొంతసేపు ఆలోచించి ఏదో ఉపాయం తట్టినవాళ్లా నవ్వుతూ ఇలా అంటాడు. వీరయ్యా, మన ఊరి దక్షిణం వైపు చివరిన కొండ గుహలో ఒక విచిత్రమైన జంతువు ఉంది కదా, దాని దగ్గర వీరిని వదిలేస్తే వారి పీడ విరగడవుతుంది. పైగా నీ మీద ఎవ్వరికి అనుమానం కూడా రాదు. నీ సలహా భలే బావుంది, కాని మరీ అంత దూరానికి వీళ్ళని ఎలా తీసుకెళ్లడం? అసలే వీళ్ళు అసాధ్యులు అని ఎదురు ప్రశ్న వేస్తాడు వీరయ్య. దానికి సలహా ఎందుకు, నా చేతల్లోనే చూపిస్తాను అంటూ సంజీవి తన దగ్గరున్న నల్లటి కట్టును పక్కనున్న దీపంలో కాలుస్తాడు. అందులోంచి నల్లటి దట్టమైన పొగ వస్తుంది. అక్కడున్నవారంతా గట్టిగా ముక్కు మూసుకుని ఆ కట్టును మనోహర్ జగ్గడు ఉన్న గదిలోకి కిటికీ గుండా విసిరేస్తారు. మరుక్షణం గదిలోంచి గట్టిగా దగ్గు వినిపిస్తుంది. కొంతసేపటికి దగ్గు ఆగిపోతుంది. సంజీవి గది తలుపులు తెరుస్తాడు. లోపల మనోహర్, జగ్గడు తెలివి తప్పి పడుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా కదల్లేరు. నేను పెట్టిన పొగకి మూర్చపోయారు. ఇక వీరికి తిరిగి తెలివి రావటానికి చాలా సమయం పడుతుంది. ఈ లోపలే వీరిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆ కొండ గుహలో వదిలి వీళ్ళని ఆ జంతువు భోంచేస్తుంది. ఇక నేనొస్తాను అంటూ వెళ్ళిపోతాడు సంజీవి. తరువాత వీరయ్య వాళ్ళిద్దరినీ చాలా కష్టపడి అతను చెప్పినట్టుగా ఆ గుహ వద్దకు తీసుకువెళ్లి అందులో పడేస్తారు. ఇక కొద్దిసేపటికి మనోహర్కి, జగ్గడికి మూర్చ నుండి తెలివి వస్తుంది. మనోహర్, ఎక్కడున్నా మనం? ఇక్కడంతా చీకటిగా ఉంది. అసలు నాకేం కనిపించటం లేదు. ఆ వీరయ్య ఇంటి నుండి మనం ఇక్కడికి ఎలా వచ్చాం? ఆ వీరయ్య మనల్ని మళ్లీ మోసం చేశాడు. వాళ్ళు పెట్టిన పొగకు మనం మూర్చపోయాం. ఇక ఇది ఏదో చీకటి గుహలా ఉంది. పైగా ఇక్కడి నుంచి బయటకు పోవడానికి దారి కూడా తెలియటం లేదు. సరిసరి, మెల్లగా ముందు కదులు. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం అని వారు అనుకుంటూ ఉండగా వారికి ఉన్నట్టుండి చెవులు అతిరిపోయేటట్టు ఒక పెద్ద శబ్దంతో పాటు పెద్ద వెలుగు కూడా కనపడుతుంది. దాంతో ఇద్దరూ ఆశ్చర్యపోతూ మెల్లగా గోడవైపు జరిగి ఆ శబ్దం వచ్చిన వైపు పరిశీలనగా చూస్తారు. అదిగో, అటు చూడు, అక్కడ ఏదో ఒక భయంకరమైన జంతువు ఉన్నట్టు కనపడుతుంది. అవును, చూశాను. అది విచిత్ర జంతువు, రాక్షస బలిలా ఉంది. దాని ముక్కుపై పెద్ద కొమ్ములు కూడా ఉన్నాయి. ఇక అది అరిచినప్పుడు దాని నోటి నుండి నిప్పురవలు రాగుతున్నాయి. ఆ వెలుగులే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఆ జంతువు మెల్లగా వీరివైపు వస్తుంది. దాంతో ఇద్దరూ ఊపిరి బిగపట్టుకుని దానికేసి చూస్తూ ఉంటారు. ఆ జంతువు తన కొమ్ములతో జగ్గండి పైకెత్తి దూరంగా విసిరేస్తుంది. ఆ దెబ్బకు అతడు క్రింద పడగా దెబ్బ తగులుతుంది. తర్వాత ఆ జంతువు తోకతో మనోహర్ను గట్టిగా కిందకి తోసేస్తుంది. అతను కింద పడి దెబ్బతింటాడు. జగ్గ, ఇక మనం ఈ జంతువు వారి నుండి తప్పించుకునే మార్గం లేనట్టుంది. ఇది మనల్ని చంపేసేటట్టుంది. అయితే జగ్గడు ఏమీ మాట్లాడ్డు. ఇక అతనికి ఏమైందోనని మనోహరుడు ఆ చీకట్లో శబ్దం చేయకుండా వెతుకుతూ ఉంటాడు. ఆ జంతువు వారిని వెతుకుతూ నోటి నుండి నిప్పులు వదులుతూ ఉంటుంది. మరి జగ్గడికి ఏమైంది? మనోహరుడు ఆ జంతువు వారి నుండి తప్పించుకున్నాడా లేదా? వచ్చేవారం తెలుసుకుందాం. ఇక మీరు ఈ కథకి సంబంధించిన నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అందుకోవాలంటే బెల్ ఐకాన్ మీద నొక్కి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.